అది కదయ్యా దారుణం జరిగిపోతా ఉండదోడా దారుణం జరిగే ఊరేనా ఇది ఏమై ఉంటది మీ ఇంట్లో కొడి పక్కింటోడి ఇంట్లో గుడ్డు పెట్టి ఉంటది అంతేగా ఇక నేను పీకేదే ఉంది నా ఎన్సీసీ టోపీ మీద ఈక నేను పైకి వచ్చానంటే సంసారాన్ని పనికిరాకుండా పోతావు ఆలు పిత్తలయ్యా ఇగో సురేఖ దొరికేదాకా నేనే నుంచి దిగేదేలా చూస్తున్నారు కదా క్రౌడ్ అంతా వెయిట్ చేస్తా ఉన్నారు ఆడేమో గోపాల్ జంప్ చేయడానికి రెడీగా ఉన్నాడు లేక లేక నా కడుపున కాసిన కాయయ్య నా అబ్బోడు సురేఖ యాడందో చెప్తే నేను పోతే చేస్తా గోపాల్ గా ట్యాంక్ దిగుతాడు మీకు పెండ్లై పొడుస్తాదే ఉడియమ్మ వంశే నీ గుడి యాస పేసిందే అరే వంశిగా గాలానికి చిక్కిన చేప జారిపోవడం నీ జాతకంలోనే ఉందిరా కాకి బట్టలు అడ్డం పెట్టుకుని నీ ట్రాన్స్ఫర్ కోసం కకృతి పడి అబద్ధాలు చెప్పినావు ఒక ఆడపిల్లని ఇష్టం లేని పెళ్లికి బలవంతం చేస్తుండవు खून के बदले खून तुझे मेरी कसम అతిగా ఆశపడే అత్త అసలు హస్బెండ్ కోడలు బాగుపడ్డాడు చరిత్రలో లేదు ఇది నువ్వు సాయంత్రం 8:30 గంటలు చూసే సీరియల్ డైలాగే అమావాస్య రోజు ఒత్తే అన్న చూడటండి ఎన్ని డైలాగ్ అన్న యో ఎంతైనా హీరో గోపాల్ నువ్వా యో నువ్వు మా యాసలో చెప్తున్నావు అంటే ఇది ఖచ్చితంగా నిజమే ఉంటది కానీ లైఫ్ లో నేను మళ్ళీ కలిసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అబద్ధాలు చెప్పను